Janagamalo, Pusala Kulastulu Chestunna Nalgava Roju Relay Nirahara Dikshaka Mukhya Athithiga, Telangana Rashtra Pusala Adhyakshudu, Guntupalli Venkat, Pradhana Karyadarshi Gundlapalli Satyanarayana, Karunakar Sanghabhavam Prakatincharu. Telangananalo Unna Prati Pusala Biddaku, Gampa Kinda Oka Laksha Rupayala Saukaryam Kalpincharannaru. Gampalo Unde Muttayidula Vastuvulaku, Ippudu Jarige Batukamma Pandugaku, Avinabhava Sambandham Undani Netalu Annaru. Pusala Tallulu Lekapothe, Batukamma Shobha Anede Kanapadadannaru. Kavuna Arthika Sahayam Pusala Bandhu Kinda Andiste, Bagundunnannaru. Pusala Kulam ST జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ 25 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆ డిమాండ్ తో పాటు ఇవాల రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవగాహన లేమితోని డిఎన్టీ జాబితాలో మా కుల పేరును ప్రస్తావించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఆ జాబితాలో విస్మరించడాన్ని మేము నిరసిస్తున్నాం. అదే విధంగా ఎంబీసీ అని ఒక పథకాన్ని రాష్ట్రంతో ప్రవేశపెట్టింది, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టింది. కానీ మా పూసల ఆడవారికి ఒక 5% లోన్ కూడా రాలేదు. కేవలం గంప నెత్తిన పెట్టుకొని పిల్లల సంఖ్యను పెట్టుకొని ఊరా తిరుగుతూ గాజులం పోయి సంచార జీవనం గడిపే పూసల మహిళలకి ప్రభుత్వం నుంచి ఆదరణ కరువైంది. అలాగని మాకున్న ఆర్థిక ఫెడరేషన్లు కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఇప్పటికైనా సంచార జాతుల బాగు కోసం, పూసల కులస్తుల పటిష్టం కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం ఈ కులాన్ని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని మరొకసారి స్పష్టం చేస్తూ పూసల తల్లులకు 1 లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలి. దసరా పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల లోన్ ఇస్తే, రుణాలు ఇస్తే, 100% మాఫీ మీద లోన్ ఇస్తే వారు దసరా సీజన్లో కొంత వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దసరా పండుగకి పూసల తల్లులకి పూసల గంపులకి అవినవ సంబంధం ఉంది. ఇవాళ పూసల వారం లేనిది బతుకమ్మ పండుగ లేదు. బతుకమ్మ పండుగ లేకుంటే మహిళా లోకం లేదు. మాతృ స్వామిక వ్యవస్థ పునాదులపై ఉన్న ఈ పూసల కులాన్ని బతికించాలంటే కొంత ఆర్థిక జీవసత్వాలు నూరిపోయాల్సిన అవసరం ఉంది. ఆ ఆర్థిక జీవసత్వాలు అందించడంలో భాగంగా ఈ దసరా నాటికి 1 లక్ష రూపాయల రుణాలు, అదేవిధంగా డిఎన్టీ జాబితాలో చేర్చడం, అదేవిధంగా ఎంబీసీ కింద వీరికి రుణాలు అందించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు.